మీరు జనరల్గా ఈ క్యారెక్టర్ వరకు మీరు చెప్తే ఇది మిమ్మల్ని ఒక ఆర్టిస్ట్గా కానీ ఒక కమర్షియల్ హీరోగా కానీ మిమ్మల్ని ఎంత పెంచుతుంది, ఏ రేంజ్కి మీరు వెళ్ళగలరు ఈ సినిమాతో నన్ను మీకు నమ్మకంగా ఉంది? డెఫినెట్లీ నా పాస్ట్ సినిమాలని పక్కన పెడితే దిస్ ఫిల్మ్ ఈజ్ విల్ బీ అ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ అండి. ఫస్ట్ టైం ఒక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ అటెంప్ట్ చేస్తున్నాను. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ ఫ్రెష్ ఫర్ మీ. తప్పకుండా మీకు సినిమా చూసాక అదే అనిపిస్తుంది. ఇట్ విల్ చేంజ్ అ లాట్ ఫర్ మీ అండ్ బాగా నమ్ముతున్నాను. నైస్, కంగ్రాచులేషన్స్. నాగ చైతన్య, హాయ్. హాయ్. టీజర్ చూసా, గాయపడిన మనసు ఆ మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుందని సినిమాలో ఉంది. అది ఒక యుద్ధాన్ని కావచ్చు, వాటెవర్, సినిమాలు ఏం చెప్తున్నారో తెలియదు, దేనికి తీసుకెళ్తుంది ఆ మనిషిని. అలాగే రియల్గా కూడా మీ మనసులో ఎప్పుడైనా గాయపడినప్పుడు దేనికి రీచ్ అయింది అనేది ఈ క్వశ్చన్ ఏంటి? సినిమాకి సంబంధించిందా? సినిమా టీజర్లో ఉంది. నేను టీజర్లో డైలాగ్ అని కూడా చెప్పా క్లియర్గా. టీజర్లో డైలాగ్ డెఫినెట్లీ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయమని చేస్తా. గాయపడలేదు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అండ్ ప్రెజెంట్లీ నేను ఏమి ఫీల్ అవుతున్నానంటే ఈ లాంగ్వేజ్ బ్యారియర్ అనేది లేదు. చాలా క్రాస్ కొలాబరేషన్స్ జరుగుతున్నాయి. వేరే మన డైరెక్టర్స్ తమిళ్కి వెళ్తున్నారు, తమిళ్ నుంచి ఇక్కడికి వస్తున్నారు, కన్నడ డైరెక్టర్స్తో చాలామంది కొలాబరేట్ అవుతున్నారు. సో ఇట్స్ అ టైమ్ ఫర్ క్రాస్ కొలాబరేషన్. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఈ సినిమాకి బోనస్ ఏంటంటే రెండు లాంగ్వేజెస్లో షూట్ చేశాం. ఇప్పటివరకు నేను వర్క్ చేసిన తమిళ్ డైరెక్టర్స్తో ఓన్లీ తెలుగులో తీసాము, బట్ ఈసారి ప్రతి షాట్ తెలుగు అండ్ తమిళ్లో తీసాము. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అందుకే నాకు కస్టడీ స్పెషల్గా ఉండిపోతుంది. ఇట్స్ మై ఫస్ట్ తమిళ్ ఫిల్మ్. మీరు ఉప్పిన సినిమాతోటి చాలా సర్రమైన ఒక రాకెట్లా తీసుకొచ్చారు తెలుగు ఇండస్ట్రీలోకి, బట్ సేమ్ టైం ఆ రేంజ్లో సక్సెస్లు సాధించలేకపోయారు ఫ్రాంక్లీ. బట్ మీకు సక్సెస్ ఇచ్చింది మళ్ళీ చైతన్య గారి సినిమానే. సో ఇప్పుడు ఆ సెంటిమెంట్ ఏం వర్కౌట్ అయ్యి మళ్ళీ మరో సక్సెస్ వస్తుందా మీకు ఇక్కడ, ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే దీనికి నేను ఏం బదులు చెప్పాలి నాకు కూడా తెలీదు. ఎందుకంటే ఐ ఫీల్ లైక్ మీరు సక్సెస్ ఇచ్చారా, మీ హార్డ్ వర్కే సక్సెస్ ఇచ్చింది. అంటే ఐ థింక్ సక్సెస్ డజన్ డిపెండ్ ఆన్ వన్ పర్సన్. ఆబ్వియస్లీ చయ గారు, నాగ్ సార్, దే వర్ హ్యూజ్ ఫ్యాక్టర్స్ టు ద ఫిల్మ్ బీయింగ్ సక్సెస్ఫుల్. కానీ అట్ ద సేమ్ టైమ్ ఆ స్టోరీ కూడా అంతే ఎంటర్టైనింగ్గా ఉండింది. ఎస్పెషలీ సంక్రాంతికి రిలీజ్ అయింది కాబట్టి ఇంకా చాలా హిట్ అయిపోయింది సినిమా. అండ్ మీరు ఒప్పిన తర్వాత సంక్రాంతి, బట్ అది సినిమా చేసింది సంక్రాంతి కోసం కదా. ఇంకా సక్సెస్ అయింది అన్నాను, సక్సెస్ అయింది చెప్పలేదు, ఇంకా సక్సెస్ అయింది అన్నాను.